సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే సౌజన్య గారు నమస్తే అండి రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాము ఒక కాలేజ్ కి సంబంధించి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అది చాలా బాధాకరమని అని చెప్పొచ్చు కొన్ని వందల మంది ఆడపిల్లలు ఉండే హాస్టల్లో కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం అనేది చాలా దారుణం అది కూడా వాష్రూమ్స్ లో మనం వింటూ ఉన్నాము దీనికి సంబంధించి అసలు మనం ఏం మాట్లాడచ్చు అంటారు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు నిజంగా ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత యాజ్ ఏ ఒక అమ్మాయిగా నేను కూడా కొన్ని ఇయర్స్ వరకు నేను కూడా హాస్టల్లో ఉన్నాను నేను కూడా కాలేజ్ చేశాను బట్ ఎప్పుడు కూడా ఇలాంటిది కూడా చేయొచ్చా ఇలాంటివి కూడా జరుగుతాయి అనేది ఇప్పటివరకు ఆ థాట్ కూడా ఎవరికి రాదు రీసెంట్గానే కోల్కత్తా ఇన్సిడెంట్ అది మర్చిపో పోదాం అనుకునే టైంలోనే ఇంకో ఇన్సిడెంట్ దాని తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఇలా అవుతూనే ఉన్నాయి అసలు చూసుకుంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉమెన్ మీద జరుగుతూనే ఉన్నాయి నేను కూడా కొన్ని ఇయర్స్ వరకు హాస్టల్లో ఉన్నాను ఒకవేళ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుంటే ఎంత దారుణంగా ఉండేదని ఒక థాట్ వస్తేనే చాలా భయం ఇస్తుంది అలాంటిది అంతమంది అమ్మాయిల పరిస్థితి ఏంటి ఈరోజు కాలేజ్ పైన ఒక నమ్మకంతో పంపిస్తారు అమ్మాయి మీద నమ్మకంతో ఊర్లో నుంచి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కాలేజ్కి పంపిస్తారు ఫ్యూచర్ బాగుంటుంది రేపు పొద్దున ఒక స్థాయికి వెళ్తారు అనే ఒక నమ్మకంతో పంపిస్తారు బట్ వీళ్ళ తప్పేం లేకున్నా కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇది చాలా బాధకరమైన విషయం నిజంగా చెప్పాలంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ ఇలా చేసిన వాళ్ళకి ఇలా థాట్ వచ్చిన వాళ్ళకి కర్మ గురించి మాట్లాడితే ఎవరు వదిలినా కర్మ అయితే వదలదు వదలదు ఈ లాస్ వదిలినా ఎవరో చాలా డబ్బులు ఉన్న వాళ్ళు చేసినా ఎవరు వదిలినా కూడా ఆ కర్మ అనేది వదలదు ఇదైతే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను కమింగ్ టు ది పాయింట్ ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరగడానికి వెనకాల మీరు ఎంత పెద్ద వాళ్ళైనా ఉండని బట్ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారు కదా వాళ్ళకి మాత్రం జస్టిస్ కంపల్సరీ అవసరం ఎస్ ఇప్పుడు చూసుకుంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు రేపు పొద్దున ఏదో స్కూల్కి పంపించాలన్నా ఏదో కాలేజ్కి పంపించాలన్నా నాకు కూడా ఇదొక ఫీలింగ్ ఉంది అంత ధైర్యంగా ఎలా పంపిస్తాం మనం ఎక్కడ ఉంటుంది మన సమాజం ఏం ఆలోచిస్తుంది అసలు ఏం చేస్తున్నారు అందరూ డబ్బులు వెనుక పరిగెడుతున్నారు తప్ప సేఫ్టీ గురించి ఎవరు ఆలోచించట్లేదు ఒక ఉమెన్ సేఫ్టీ అనేది ఎక్కడో సం పాయింట్ మిస్ అవుతూనే ఉంది ప్రతి ఇన్సిడెంట్ లో ఎండ్ ఆఫ్ ది డే ఉమెనే సఫర్ అవుతున్నారు తను ఎంత మంచిదైనా ఎంత కష్టపడ్డా ఎంత సాక్రిఫైజెస్ చేసినా మళ్ళీ ఉమెనే సఫర్ అవుతున్నారు ఏదో ఒక పాయింట్ త్రూ ఇటువంటి వాటి వల్ల ఒక ఆడపిల్ల డిప్రెషన్స్ అని యాంగ్జైటీ అని సూసైడ్స్ వైపు వెళ్ళిపోవడం జరుగుతుంది నిజంగా వాళ్ళు తప్పుకి వాళ్ళు అనుభవిస్తున్నారు డిప్రెషన్కి వెళ్తున్నారు ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అక్కడ పేరెంట్స్ కి చెప్పుకోలేక ఫ్రెండ్స్ కి చెప్తే ఏగతాలు చేయడం అది టీచర్తో చెప్పుకోలేక ప్రొఫెసర్స్ తో చెప్పుకోలేక అటు మేనేజ్మెంట్ కి చెప్పుకోలేక చెప్తే ఎక్కడ మా పరువు పోతుందో అని వాళ్ళు బాధపడుతూ ఇలా నిజంగా అది బాధాకరమైన విషయమే మూడు వందల వీడియోలకు పైగా అని కూడా చెప్తూ ఉన్నారు అసలు వీడియోస్ చిత్రీకరించడానికి వెనక గల కారణాలు ఏంటి భవిష్యత్తుని ఏం చేయాలి అనుకుంటున్నారు ఆ మైండ్ సెట్ ఎలా డెవలప్ అవుతుంది అంటారు అదే నేను రీసెంట్గా విన్న న్యూస్ ఏంటి అంటే అది ఆ వీడియోస్ కూడా వాళ్ళు బయట అమ్ముకుంటున్నారంట బ్లాక్మెయిల్ చేస్తూ వీళ్ళ దగ్గర మనీ కలెక్షన్ చేస్తూ ప్లస్ ఆ వీడియోలను తీసుకెళ్ళి బయట అమ్ముకొని ఇదంతా కూడా మనీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎలా మనీ సంపాదించాలో ఆ స్కిల్ లేక ఏదో ఒక తప్పుదవ పడుతున్నారు దాని రిజల్ట్ దాని ఎలా ఉంటుందో ఆ ఎఫెక్ట్ అనేది కూడా వన్ పర్సన్ కూడా ఆలోచించకుండా చేస్తున్నారు అసలు వాళ్ళని ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటారా ఇల్లిటరేట్ అంటారా అసలు ఏమంటారు వాళ్ళని ఒక రెబేలియస్గా తయారవుతున్నారు ఎందుకు బికాస్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ వెనుకాల ఉన్న పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకనే వాళ్ళ బ్యాడ్గా తయారవుతూ ఉంటారు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్లనే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు అర్జునుడు దుర్యోధనుడు ఉన్నాడు ఇద్దరికి ది బెస్ట్ టీచింగ్ చేస్తాడు ఎవరు ద్రోణాచార్యుడు వరల్డ్లోనే ది బెస్ట్ టీచర్ కంటే బీట్ చేసే టీచరే లేదు కాకపోతే ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్గా పర్సనాలిటీస్గా తయారయ్యారు ఎందుకు ఎందుకంటే వాళ్ళ ఇద్దరికి డిఫరెంట్ పేరెంటింగ్ జరిగింది అర్జునుడికి మంచి పేరెంటింగ్ జరిగింది మంచి మాటలతో పెరిగాడు కానీ దుర్యోధను లైఫ్లో అసలు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంటే లేదు అందుకోసమే ఇష్టం వచ్చినట్టుగా పెరిగాడు అలా బ్యాడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అందరినీ సరే పేరెంటింగ్ డిఫరెంట్ అనుకుందాం ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు అర్జునుడు ఉన్నాడు సేమ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే కాకపోతే అర్జునుకి వచ్చినంత నేమ్ ఫేమ్ కర్ణుడికి రాలేదు అంటే ఒక కృష్ణుడు అంతటి వాడే బెస్ట్ స్టూడెంట్గా అర్జున్ ఎంచుకుంటాడు కర్ణుడిని సెలెక్ట్ చేసుకోడు బికాస్ హీఈస్ ద బెస్ట్ అని ఎందుకు కర్నూడిలో మరి సేమ్ పేరెంటింగ్ జరిగింది సేమ్ టీచింగ్ జరిగింది కదా డిఫరెన్స్ ఏంటి ఎందుకంటే కర్ణుడు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా అంటే దుర్యోధనం లాంటి ఒక ఫేస్బుక్ కావచ్చు ఒక ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు ఒక డ్రింకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ అని సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా బ్యాడ్గా జరిగింది సేమ్ మన పిల్లల్లో కూడా ఇప్పుడు ఇక్కడ సొసైటీలో చూసుకుంటే కూడా మా పేరెంట్స్ ఎలా పెంచారో మేము కూడా అలానే పెంచుతున్నాం అప్పుడు వర్కౌట్ అయింది ఒకటి కొడితే విన్నారు ఇప్పుడు కూడా మేము కొట్టే చెప్తున్నాం అని అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు నైంటీస్ ఎయిటీస్లో అప్పుడున్న టెక్నాలజీ వేరు అప్పుడున్న పరిస్థితులు వేరు అలాంటి విజన్ ఉండదు అలాంటి లక్షరీస్ లేవు ఇప్పుడు అన్నీ కావాలనిపిస్తున్నాయి మనకి ఆ లక్షరీస్ కావాలనే ప్రాసెస్లో తప్పుదోవ పట్టి ఆ మనీని సంపాదిస్తున్నారు వీళ్ళు అక్కడ సక్సెస్ఫుల్గా లగ్జరీ పొందట్లేదు దాంతోపాటు ఈ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా మిగతా ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అందుకోసం ఈ ఈ అన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మరి ఎందుకు అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఎందుకంటే ఒక పర్సన్ లైఫ్లో అట్లాంటివి చేయడానికి ఎందుకు రీజన్ అంటే వాళ్ళు వెనకాల వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని చెప్పేవాళ్ళు లేరు మనుషులు లేరు మనుషులు ఉన్న ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు పేరెంట్స్ ఎందుకు మా వాళ్ళకి లగ్జరీ ఇవ్వాలి మా పిల్లలకి కార్ ఇవ్వాలి మా పిల్లలకి పెద్ద స్కూల్లో చది చదివియాలి మంచి లైఫ్ ఇవ్వాలి మంచి లైఫ్ ఇవ్వాలి అని మనీ వెనుక పరిగెత్తి లైఫ్ వెనుక ఆ ఫ్రీడమ్ అసలు పెయిన్ అంటే తెలియకుండా పెంచడం ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి ఆ పర్సన్ని ఫిజికల్గా ఒక ఎమోషనల్గా కనెక్షన్ని బిల్డ్ చేయట్లేదు ఇవన్నిటికీ దారి తీయడానికి ఇదే అనమాట మళ్ళీ చేసిన తర్వాత కూడా తప్పు ఒప్పుకుంటారా ఆ తప్పునే కప్పిపుచ్చుకుంటూ వాళ్ళకున్న స్టేటస్తోని అందరినీ మళ్ళీ బ్యాడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తారు అక్కడ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు సఫర్ అవుతున్నారు విక్టిమ్స్ అసలు ఏం తెలియని అమాయకులు సఫర్ అవుతున్నారు నీకు అంత డబ్బు ఉంది అంత స్టేటస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్న అమ్మాయినే ఎవరో ఒకరు బ్లాక్మెయిల్ చేశారనుకో మీరు ఆ పర్సన్ని ఎవరికి తెలియకుండా చంపేస్తారా పనిష్ చేస్తారా ఏదైనా చేస్తారు కదా మీ పిల్లలు లాంటి వాళ్ళే కదా మరి ఎందుకు డబ్బు సంపాదించడం అంటే ఎందుకు సం సంపాదిస్తారు ఇంకొకరిని బాధ పెట్టడానిక లేదు కదా నలుగురికి హెల్ప్ చేయడానికి సంపాదించండి గాడ్ నీకు ఇస్తున్నాడంటే ఇంకా నలుగురికి పంచడానికి అంతేగాని నీ తప్పుల్ని కప్పు పుచ్చుకోవడానికి కాదు మీరు అన్నట్టుగానే ఈ కేసులో కనుక మనం చూస్తే ఆ విధంగానే ఇన్సిడెంట్ని పక్కదో పట్టించే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఏదైతే వీడియోస్ బయటికి వచ్చాయో ఏదైతే రికార్డ్ చేశారో మరి వాటి అన్నిటినీ డిలీట్ చేసే ప్రాసెస్ ఏమన్నా నడుస్తూ ఉందా అసలు ఎన్ని వీడియోస్ రికార్డ్ అయ్యాయన్న వాటి పరిశీలన కనుక మనం చూస్తే ఎక్కడ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు సో మీరు చెప్పిన పాయింట్ ప్రకారం చూస్తే ఇందులో ఎవరి హ్యాండ్ ఉంది అన్న విషయం పక్కన పెడితే మొత్తానికైతే నెట్టేస్తున్నారు బయటకు మాత్రం తీసుకొని రానివ్వట్లేదు చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారండి తెలీదు కొంతమంది పిల్లల్లో చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు బెదిరింపులకు గురి అవుతూ ఉంటుంటారు వాటి సొల్యూషన్ ఏంటి అసలు ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కాబట్టి చాలామంది అమాయకులు అమ్మాయిలు వాళ్ళు బయటకు వచ్చి జస్టిస్ కావాలని అడుగుతున్నారు అట్లా తెలియకుండా మన రాష్ట్రంలో మన తెలుగు స్టేట్స్లో మన ఇండియాలో అట్లా చాలామంది నోరు మూసుకొని కూర్చుంటున్నారు ఏం చేయలేని పరిస్థితిలో అలాంటి వాళ్ళకి చాలా గవర్నమెంట్ కూడా షీ టీమ్స్ అని వచ్చాయి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మహిళా సంఘాలని వచ్చాయి ప్లీజ్ మీరు ధైర్యం చేసి అక్కడ నుంచి రావాలి ఖచ్చితంగా ఎందుకంటే మీరు అమ్మకి ఆకలి అంటేనే కదా అన్నం పెడుతుంది మీకు ప్రాబ్లం ఉందని ఎదుట చెప్తేనే కదా అర్థమవుతుంది ఏదైనా సొల్యూషన్ కాదు ఫైండ్ అవుట్ చేసే దారి వెతుకుతుంటారు ఎంతసేపు అని మీరు ఇంట్లో కూర్చుంటారు మీరు ఒక్కరు బయటకు వస్తే అందరూ ఇంకా మీ మీలాగా సఫర్ అయిన వాళ్ళందరినీ మీరు బయటకు తీసుకొచ్చి వాళ్ళని కూడా సేవ్ చేయొచ్చు మూడు వందల వీడియోలు అంటూ ఉన్నారు కొంతమంది ఆడపిల్లలు ఇందులో చిక్కుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు మనం ఏం చెప్పొచ్చు అండి ఖచ్చితంగా జస్టిస్ కోసం అయితే ఖచ్చితంగా పోరాడాలి ఎండ్ ఆఫ్ ది డే గివ్ అప్ ఇవ్వకూడదు ఇది ఇక్కడతో ఫుల్ స్టాప్ ఆగాలి ఇంకా ఇలాంటివి జరగకూడదు ఉండాలి అని అంటే ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి ఓన్లీ నాట్ ఓన్లీ పేరెంట్స్ బ్రదర్స్ ఉంటారు వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు వాళ్ళందరూ స్టాండ్ తీసుకోవాలి మీ అమ్మాయికి ఇలా జరిగిందా అయ్యో అయ్యో అలాంటివి అవసరం లేదు ఎవరైతే చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడితేనే నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా స్ట్రాంగ్గా ఉండొచ్చు మీరు అన్నట్టుగానే ఇందులో మీరు పేరెంటింగ్ మాట్లాడారు ప్రతి పేరెంట్ కూడా వీటన్నిటిని క్రాస్ చెక్ చేయాలి పిల్లల్ని ఎలా పెంచుతూ ఉన్నాం మన ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ముందుకు వెళుతూ ఉంది మిగతా పిల్లలతో ఎలా ఉంటున్నారు అసలు ఏ గ్యాంగ్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అన్నది ఎప్పటికప్పుడు డీప్ అనాలిసిస్ అండ్ అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితులను చాలా క్లియర్గా అర్థమైంది అండ్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి జస్టిస్ జరగాలి అని ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో త్వరితగతిన సేకరించి వాటిని డిలీట్ చేసి పిల్లల్ని సంరక్షించాలని కోరుకుందాం థ్యాంక్ యూ సౌజన్య గారు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి